కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని చెన్నూరు బస్ స్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్కు కొమ్ము కాసే విధంగా ఉందని ఏపీ కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ఒక్కరు కూడా కొట్లాడిన దాఖలలు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కాపాడటం కానీ ఏ ఒక్కటి చేయకుండా వైఎస్ఆర్సీపీ పూర్తిగా వైఫల్యం చెందింది గత మూడు సంవత్సరాల నుంచి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం అని చెప్పారు తక్షణమే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఎంపీలు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఇస్తామన్న అన్ని రకాల అంశాల కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు అవి చిత్రీకరిస్తూ పద్ధతి కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ల వ్యాపారాన్ని పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ బండ్లను కూడా రద్దు చేసేటువంటి క్రమం అదేవిధంగా వైద్య రంగానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించామని చెప్పి ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు ఇస్తున్నటువంటి రాయితీల గురించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఈరోజు అన్ని రంగాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఆ బడ్జెట్ను అధ్యయనం చేస్తే విపరీతంగా ధరలు పెరగడానికి కావాల్సినటువంటి ఆస్కారాన్ని ఆ బడ్జెట్లో కల్పించారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఒకసారి పరిశీలన చేస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు లేవు దుగిరాజపట్నానికి సంబంధించినటువంటి ఊసే లేదు అదేవిధంగా కడప జిల్లా మొదలుకొని ఆంధ్రప్రదేశ్లో నూతన రైల్వే మార్గాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా విధిల్చినటువంటి పోతా ఉన్నారు ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ ఏ ఒక్కటి లేదు అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరంభ సూరత్వమే తప్పితే అక్కడికి పోయి పార్లమెంట్లో కొట్లాడినటువంటి పద్ధతులు